దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనము. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, మన జీవితాలలో గతించిన దినములలో ఎన్నో బాధలను, ఎన్నో వేదనలను, ఎంతగానో శ్రమపడి శోధనలను అనుభవిస్తూ మన దుర్దశ నుండి మనలను విడిపించబడాలని, మన వేదన పూరితమైన జీవితము నుండి మనలను ఎవరైనా తప్పించాలని ఎంతగానో ఆశించాము, ఆశిస్తున్నాము. కానీ మన దుర్దశ నుండి మనము విడిపించగలుగుతున్నామా? మనందరినీ ప్రేమించిన పరిశుద్ధాత్మ దేవుడు, మన స్థితిగతులను ఎరిగిన దేవాది దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనందరినీ ఎంత ధైర్యపరుస్తున్నారో చూడండి. నిశ్చయంగా నీ దుర్దశను నీవు మరచెదవు అని ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నారు. మన దుర్దశ, మన బాధాకరమైన కాలము, అది ఎంత వేదన పూరితమైనదైనా, మనము ఎంత కన్నీరు కారుస్తున్నప్పటికీ వాటన్నిటిలో నుండి ప్రభు మనలను విడిపించి ఇది మొదలుకొని మన దేవుడు మనకు మంచి దశను, మంచి రోజులను ఆయన మనకు అనుగ్రహించబోతున్నారు. మరి ఈ రోజున విన్న ఈ వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేర్చబడినట్లుగా మనము మన మనస్సును తిన్నగా నిలపాలి. తిన్నగా నిలుపుట అనగా స్థిరముగా నిలుపుట. ఈరోజు చాలామంది వారికి ఎదురవుతున్న బాధలను బట్టి, వారికి ఎదురవుతున్న వేదనలను బట్టి చంచలమైన మనస్సును కలిగి ఉంటున్నారు. వారు చెదిరిపోయిన మనస్సును కలిగి ఉంటున్నారు. ఎందుకంటే వారికి ఎదుర్కొంటున్న బాధలు అంత తీవ్రమైనవి కాబట్టి. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, మనం ఎన్ని బాధలలో ఉన్నా మన ప్రభు మనలను విడిచిపెట్టరు. అంచేత నేటి నుంచి మన మనసును తిన్నగా అంటే స్థిరముగా నిలపాలి. మన చేతులు ఆయన వైపు చాపాలి. ఇంతవరకు మన చేతులు మనుషుల సహాయాల వైపు చాపామేమో కదా, మనుషుల కొరకు మనం ఎదురు చూచామేమో కదా. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలండి! రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలండి! ఒకవేళ మనుషులు మనకు సహాయము చేసిన దాని ప్రతిఫలమును ఆశిస్తూ ఉంటారు. నిస్వార్థంగా మనలను ప్రేమిస్తూ మన కొరకు తన ప్రాణమునే పణంగా పెట్టిన నిజమైన సహాయకుడు, నిజమైన స్నేహితుడు మన ప్రభువైన యేసయ్య. ఈరోజున సహాయాల కొరకు వారి తట్టు వీరి తట్టు మన చేతులు చాపటం మానేసి మన చేతులు తిన్నగా ఆయన వైపు చాపినట్లయితే నిశ్చయంగా మన చేతులను ఆయన పట్టుకుంటారు. ఇక మనలను ఎంత మాత్రం కూడా పడిపోనివ్వరు. ఇంకా మన చేతులలో ఉన్న పాపమును విడిచిపెట్టాలి. మనలో పాపము ఉన్న ఎడల మన ప్రభు మనకి ఎలాగునో సహాయము చేయగలరండి. మన పాపదోష అతిక్రమ క్రియలను ఆయన ఎదుట ఒప్పుకుని వాటన్నిటినీ విడిపించబడిన వారమై క్రీస్తు రక్తములో కడగబడితే, మనము శుద్ధి చేయబడితే మన పవిత్రతను బట్టి, మన పరిశుద్ధతను బట్టి ఆయన మనకు సహాయమును చేస్తారు. మన హృదయాలలో పాపమును లక్ష్యముంచిన ఎడల ప్రభు మన మనవిని ఆలకించరు కదా. మనకు మేలు పొందకపోవటానికి, దేవుడిచ్చే ఆశ్చర్యకరమైన సహాయమును మనము అందుకొనకపోవటానికి ఒకవేళ మనలో ఉన్న మన పాపములే, మన దోషములే కారణములేమో. మరి ఈరోజు నుంచైనా మన హృదయాలలో ఉన్న, మన కుటుంబాలలో ఉన్న, మన గుడారాలలో ఉన్న పాప దుర్మార్గతలను తొలగించగలిగితే, నిర్దోషమైన చేతులను ప్రభు వైపు చాపి వినయముతో కూడిన ప్రార్థన చేయగలిగితే, మన మనస్సును స్థిరముగా తిన్నగా ఆయన వైపు నిలుపుకొనగలిగితే ఆయనను ఆశ్రయించు వారిని దేవుడు ఎంత మాత్రమును సిగ్గుపరచరండి. నిశ్చయంగా మన దుర్దశను మనము మరచిపోవునట్లుగా చేసి నూతనమైన ఆశీర్వాదములను ప్రభు మనకు అనుగ్రహిస్తారు. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తానండి.
పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మా దుర్దశను మేము మరచిపోవునట్లుగా చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ధైర్యపరిచారు. వాక్యానుసారంగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్నందరినీ ఆశీర్వదించునుగాక.